హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ అండ్ ఫీస్ట్. ఈ వీడియోలో నేను సింగపూర్లో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ సోమర్ సెట్ ఎంఆర్టీలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను భవన విస్తా అనే ఎంఆర్టీకి వెళ్తున్నాను. ఇది ఒక 12 స్టాప్స్ జర్నీ. ఇక్కడ ఎంఆర్టీస్ అండర్ గ్రౌండెడ్ ఎంఆర్టీస్ ఉంటాయి, ఇంకా ఎలివేటెడ్ ఎంఆర్టీస్ అని పైనుంచి వెళ్తుంటాయి కదా, అలా ఉంటాయి. ఆ టూ టైప్స్లో ఉన్నాయి. ఇక్కడ అన్ని ఎంఆర్టీస్ అన్నీ మ్యాక్సిమం ఏదో ఒక షాపింగ్ మాల్కి కనెక్ట్ అయి ఉంటాయి. నేను ఇప్పుడు నా ట్రావెల్ కార్డుకి రీఛార్జ్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మన దగ్గర డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వాడుకొని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. నా కార్డులో బ్యాలెన్స్ ఉంది, కానీ మీకు చూపించడం కోసం ఒక $10కి రీఛార్జ్ చేస్తున్నాను. రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయినాక ఇలా టోటల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది కార్డు. సో మనం తీసేసుకోవచ్చు. ఇంకా స్టేషన్లోకి ఎంటర్ అవడానికి ముందు మనం ఇక్కడ స్వైప్ చేయాలి ఫస్ట్. ఆ తర్వాత ఎగ్జిట్ అప్పుడు మళ్ళీ స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఆ డిస్టెన్స్ని బేస్ చేసుకొని మనకి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కార్డు నుంచి. నేను ఎక్కాల్సిన ట్రైను బేస్మెంట్ 2లో ఉంది. సో నేను ఇంకో లెవెల్ కిందకు వస్తున్నాను. ప్లాట్ఫామ్స్ ఇలా 2 సైడ్స్ ఉంటాయండి. ఈ ప్లాట్ఫామ్ డోర్స్ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి, మళ్ళీ ఆ ట్రైన్ డోర్స్తో పాటు క్లోజ్ అయిపోతాయి. సింగపూర్లో 4 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి, ఇంగ్లీష్, చైనీస్, మలయ్ అండ్ తమిళ్. ఈ 4 లాంగ్వేజెస్లో అన్ని చోట్ల బోర్డ్స్ ఉంటాయి. ఇంకా అనౌన్స్మెంట్స్ కూడా ఆ లాంగ్వేజెస్లో చేస్తారు. నేను నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ చేంజ్ అవ్వాలి. నేను ప్రజెంట్ ఇప్పుడు రెడ్ లైన్లో ఉన్నాను. ఈ రెడ్ లైన్ నుంచి గ్రీన్ లైన్కి మారాలి. ఈ బోనావిస్తా అనే స్టేషన్ గ్రీన్ లైన్లో ఉంటుంది. సో నెక్స్ట్ స్టేషన్లో అది చేంజ్ అవుతాను. నేను ఎక్కాల్సిన ట్రైన్ ఆపోజిట్ ప్లాట్ఫామ్ మీదకే వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెడ్ లైన్, రైట్ సైడ్ గ్రీన్ లైన్ ఉంది. లోపల ఇలా ట్రాకింగ్ బోర్డ్స్ ఉంటాయి. ఇందులో మనం నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ డీటెయిల్స్ అవన్నీ చూడవచ్చు. కరెంట్ స్టేషన్ అలా బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా గ్రీన్ ఉన్నాయన్నీ నెక్స్ట్ రాబోతున్న స్టేషన్స్.
ఇందులో వెనక్కి గ్రీన్ టు రెడ్ కనెక్టివిటీ ఉంది కదా, అక్కడే నేను స్టేషన్ చేంజ్ అయ్యాను. సో ఇలాగా ట్రైన్కి వేరే లైన్ కనెక్టివిటీ ఉంటే అది మ్యాప్లో చూపిస్తారు ప్రతి ట్రైన్లోనూ. ఇలా 7 లైన్స్ ఉన్నాయండి, రెడ్, గ్రీన్, పర్పుల్, బ్లూ అలాగా. సో ఆ 6 or 7 లైన్స్ మ్యాక్సిమం సింగపూర్ ఏరియాని కవర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కిన ట్రైన్ ఇది గ్రీన్ లైన్, ఇదే లాంగెస్ట్ ట్రైన్, ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. సో అది మొత్తం కూడా ఒక 1 hour 10 minutes మొత్తం ఎండ్ టు ఎండ్ వెళ్ళిపోతుంది. ఇది రెడ్ హిల్ అనే ఏరియా, ఇక్కడ అన్ని కార్ షోరూమ్స్ ఉంటాయి. సింగపూర్లో కార్ మెయింటెనెన్స్ కొంచెం కాస్ట్లీ ఉంటుందండి, ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రిఫర్ చేస్తారు, అందుకే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. రాబోయే స్టేషన్లో డోర్స్ ఎటువైపు ఓపెన్ అవుతాయి అనేది ఇక్కడ ఈ బ్లింకింగ్ సింబల్తో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చే స్టేషన్లో నేను దిగబోతున్నాను. ఇది ఒక ఎలివేటెడ్ MRT స్టేషన్, ఇంతకుముందు నేను ఫస్ట్ చూపించింది అదే అండర్గ్రౌండ్ స్టేషను. ఇలా ఉంటుందండి ఇక్కడ MRTస్లో జర్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.